రండి పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030755751 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 777777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. మీకందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. సిలువ కార్యములు అనే ప్రసంగాన్ని నేను అందిస్తున్నాను ప్రతిరోజు. ఇది 5వ భాగం ఈరోజు మీకు అందించాలి. సిలువ కార్యములు అనే అంశం మీద నేను 7 ప్రసంగాలు చేసినాను. ఈరోజు 8వ ప్రసంగం. మరి 4 ప్రసంగాలతో నేను ఈ కార్యక్రమాన్ని ముగించి క్రొత్త కార్యంలోకి నేను అడుగు పెడతాను. నా కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదట సిలువలో జరిగిన కార్యం ఇంప్యుటేషన్, అపవాదము, ఆరోపణలు, నిందలు. సాతానుడు దేవుని బిడ్డల మీద ఎప్పుడూ ప్రయోగిస్తూ ఉంటాడు, అది కొట్టివేయబడింది. సిలువ ప్రేమ ప్రతి విశ్వాసికి అందింపబడింది. 2వది ప్రొపిటియేషన్, అంటే పాప ప్రాయశ్చిత్తం. దీని గురించి కూడా ప్రసంగం చేసినాను. 3వది అటోన్మెంట్, అంటే పాప పరిహారం. దీని గురించి కూడా వాక్యం అందించినాను. 4వది జస్టిఫికేషన్, అంటే సమర్థన లేక న్యాయీకరణ. దీని గురించి కూడా మీరు వర్తమానం విన్నారు. 5వది శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. మీరు విన్నారు ఈ వర్తమానాన్ని. 6వది గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట. విశ్వాసి ఏ విధంగా మరి ఈ లోక ప్రయాణం ముగించిన తర్వాత దేవుడు ప్రతి విశ్వాసిని మహిమపరుస్తాడు అనే అంశం మీద దీర్ఘంగా మాట్లాడినాను. 7వది నిన్నటి రోజు రికన్సిలియేషన్, అంటే దేవునితోనూ తోటి మానవులతోనూ సమాధానపరచబడుట. రికన్సిలియేషన్ అనే అంశం మీద మీరు వాక్యం విన్నారు. ఈరోజు డెలివరెన్స్, అంటే విడుదల అనే అంశం మీద మీకు వాక్యము అందించనే ఉన్నాను. విడుదల, యేసు ప్రభు సిలువలో విడుదల మరి ప్రతి పాపికి అనుగ్రహించినాడు. పాపికి విడుదల సిలువలో మరణించిన యేసు ప్రభువు ద్వారానే మరి కలిగిందని మరి చెప్పాలి. ఎందుకంటే పాత నిబంధనలో చూసినప్పుడు అనేక తరహా లేక అనేక రకముల ఇబ్బందుల నుండి దేవుడు తన బిడ్డలను విడిపించినట్లు మనం చూస్తున్నాం. మనం ప్రార్థనలు చేసేది విడుదల కొరకే చేస్తాం. ప్రతిరోజు మీరు ఒకసారి ఆలోచించండి, ప్రార్థిస్తాము దేని కొరకు? ప్రార్థిస్తాము అంటే అపాయం నుండి మమ్మల్ని విడిపించు, బాధల నుండి విడిపించు, రోగం నుండి విడిపించు, శత్రువుల నుండి విడిపించు, మంత్రతంత్ర శక్తుల నుండి విడిపించు, దయ్యపు శక్తుల నుండి మమ్మల్ని విడిపించు, అప్పుల నుండి విడిపించు, అసూయల నుండి విడిపించు, విడిపించు విడిపించు అని ప్రార్థన చేస్తాం. భయం నుండి విడిపించు, దుర్మార్గం నుండి విడిపించు, దుష్టుల చేతిలో మేము పడకుండా విడిపించు, క్రూరమైన మనుషుల నుండి మమ్మల్ని విడిపించు, కరువు నుండి విడిపించు, మరి విపత్తుల నుండి విడిపించు, ఇంకా కన్నీళ్ళు విడవకుండా మా కన్నులను విడిపించు, జారి పడకుండా మా పాదములను విడిపించు, మరణం నుండి విడిపించు, భీతి నుండి విడిపించు,
ఇంకా చెప్పుకొని పోతే కరోనా నుండి విడిపించు. అంటే ఈ విడుదల 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 అని మీరు వింటారు, దీనికి చాలా కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో నాకు కనబడింది. కానీ కొన్ని కార్యాలు మీకు ఎత్తి చూపెట్టాలి. అది కూడా నూతన నిబంధనలో సిలువకు చెందిన భాగాలను ఎత్తుపట్టి ఈరోజు మీకు చూపెట్టాలని నేను ఆశిస్తున్నాను. మనకందరికీ సిలువలో పాపము నుండి విడుదల కలిగింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వి గాట్ డెలివర్డ్ ఫ్రమ్ ద సిన్. పాపము నుండి విడిపించినాడు. తానే పాపి అయి సిలువలో పాపగ్రస్తునిగా లేక ప్రజలందరి పాపాన్ని తన మీద వేసుకొని తానే పాపమై పాపానికి తగిన రుణాన్ని సిలువలో ఆయన కట్టినాడు. అయితే పాపము నుండి విడుదల క్రొత్త నిబంధనలో, శాపము నుండి విడుదల అది గలతి పత్రిక 3:14 నుండి మీరు చదివితే అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ వారసులవుటకు మన మీద ఉన్న శాపాన్ని దేవుడు కొట్టివేసినాడు. శాపం అంటే అందరి భయం కదా, శాపం అంటే భయం. కానీ యేసుప్రభు సిలువ తట్టు చూసిన వారికి పాపము నుండి శాపము నుండి కూడా విడుదల ఉంది. అలాగే రక్షణ కార్యాన్ని సిలువలో చేసినాడు యేసుప్రభు. విశ్వసించిన ప్రతివాడు రక్షణ పొందుతున్నాడు. కేవలం పాపం నుండి శాపం నుండి మాత్రం కాదు, అనారోగ్యత నుండి రోగము నుండి విడుదల పొందుతున్నాడు. అందుకే యెషయా 53లో దాదాపు 1000 సంవత్సరాల సిలువ మరణానికి ముందు ప్రవక్త ప్రవచించిన మాటలు. యెషయా 53లో యేసుప్రభు సిలువ మరణానికి సంబంధించిన అధ్యాయం అది. దాంట్లో ఉంది 53:5 ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుంది? స్వస్థత. హల్లెలూయా చెప్దామా ఒకసారి? నిజమే, నేను ప్రతిరోజు సాతాన్తో పోరాడుతూ ఉంటాను, పెనుగులాడుతాను. నా దగ్గర ఉన్న వ్యక్తులకే తెలుసు అది. నీకు మేము మంచిగా కనబడతానేమో, కానీ ఎవ్రీ డే దర్ ఇస్ అ టగ్ ఆఫ్ వార్ అన్నమాట. విడుదల పొంది నేను ఇక్కడికి వస్తాను, ఎందుకంటే నా శరీరంలో అంత బాధ మరి అనుభవిస్తాను. అంటే నన్ను వాక్యం చెప్పనీయకుండా, నన్ను వెళ్ళనీయకుండా సాతానుడు మరి పోరాడుతూ ఉంటాడు. నాకు అనిపించింది అది ఒక మరి, ఎందుకంటే ఇంతమంది వాక్యం వింటారు కదా, అందుకే నన్ను ఆపడానికి సాతానుడు ఎన్నో రకాలుగా పోరాడుతాడు. కానీ ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తానో, దైవశక్తిని నేను మరి పొందుకొని ప్రార్థనలో ఉన్నప్పుడు అవన్నీ టకటకటకటక అన్నీ కూడా వదిలిపోయి ఇక్కడ వచ్చి మీ ముందు నిలబడితే అమ్మగారికి ఏ బాధ లేదనుకుంటారు మీరు. ఎందుకంటే అన్నిటి నుండి విడిపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా అలాగే సిద్ధం కావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీతి మంతులు కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడట? విడిపిస్తాడు. యోబు 5:19 ఉంది, 6 బాధల నుండి నేను నిన్ను విడిపిస్తాను, 7 బాధలు కలిగిన నీకే కీడు తగలదు. అంటే ఆయన బాధల నుండి విడిపిస్తాడు, రోగం నుండి విడిపిస్తాడు, బంధకముల నుండి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కట్లు తెంపేస్తాడు అనమాట, మీ పిల్లల కొరకు, మీ భర్త లేక భార్య మరి మీ కుటుంబాల కొరకు ప్రార్థించినప్పుడు అనేకమైన చేతబడి శక్తులు కానీ దురాత్మల శక్తులు కానీ బంధకాలు. త్రాగుడు ఒక బంధకం కదా, త్రాగే భర్తతో కాపురం చేసే స్త్రీ గురించి మీరు ఆలోచించండి, పిచ్చెక్కిపోతుంది మనం. మరి ఎలా బతుకుతుంది త్రాగుపోతుంది ఈ స్త్రీ అని అనుకుంటాం. మూర్ఖులతో ఎలా బ్రతుకుతుంది అనుకుంటాం, కఠోరమైన వ్యక్తులతో ఎలా బ్రతుకుతుందా? అంటే ఇవన్నీ ఒక చేరనమాట. కానీ యేసు నామము అన్ని నామంలో కంటే పై నామం. ఈ నామంలో ప్రార్థన చేసి మనం విడుదల పొందుతున్నాం అనమాట, బంధకాల నుండి విడిపోతున్నాం. బంధకాలను త్రెంచేస్తున్నాడు దేవుడు, కట్లను తెంపేస్తున్నాడు. నేను నీ కట్లను ఏం చేస్తానన్నాడు? త్రెంచివేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఈజ్ ద ఆథర్ ఆఫ్ డెలివరెన్స్, విడుదలకు నాయకుడు. ఫిలిప్పీ పత్రిక 2:5 నుండి కొన్ని వచనాల్లో మీకు ఎప్పుడు అది విదితమే తెలుసు మీకు. అంటే యేసు క్రీస్తు ఎంతగా తగ్గించుకున్నాడు, దేవుని కుమారుడై ఉండి మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తను తాను ఆయన తగ్గించుకున్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. కాబట్టి ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా దేవుడు ఉన్నతమైన నామాన్ని ధరింపజేసినాడు. అన్ని నామముల కంటే పై నామము, ప్రతి మోకాలు ఈ నామంలో వంగాల్సిందే, ప్రతి నాలుక ఈ నామం గురించి మహిమపరచాలి. అందుకే ఈ నామంలో ప్రార్థన చేసి మనం విడుదల పొందుతున్నాం. చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు నామంలో స్వస్థత ఉన్నది, యేసు నామంలో విడుదల ఉంది, యేసు నామంలో పాప క్షమాపణ ఉన్నది,
యేసు నామంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే ఈ నామంలో మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన అనగానే తండ్రితో మొరపెట్టి యేసు నామంలో అడిగి మనం ఏం చేస్తున్నాం, వేడుకుంటున్నాం. కనుక నాకు మొట్టమొదట మరి ఒక పాట పాడాలని ఉంది. దేవుని సన్నిధి తప్పకుండా పాటల్లో దిగుతుంది. అది ఇమ్మానుయేలు రక్తం ఎంత విలువైంది. ఈ రక్తం ద్వారానే మనకు విముక్తి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు సిలువ మీద కార్చిన రక్తం ద్వారా పాపము, శాపము, రోగము, బంధకాలు ఇవన్నీ కూడా తొలగిపోతుంది. అందుకే దేవుని బిడ్డలు ఒక పదం ఎప్పుడు పలకాలి, ఏంటంటే యేసు రక్తం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. నీకు ఏదైనా చీకటి ఆవరించి లేకుంటే ఏదన్నా భయము కలిగినప్పుడు వెంటనే ఈ పదం నీ నోటికి రావాలి, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇది మరి కొత్త పుస్తకంలో 15వ పాట. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగున్, ఓ పాపియందు ముంగుము పాపం భుపోను, యేసుండు నాకు మారుగా ఆశీర్వజావాగా. శ్రీ యేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా, ఆవూట మున్గి దుంగయు హాశుద్ధుడాయేను, నీనాటి పాపి నీప్పుడు నేనా దుమున్గోదున్, యేసు దునాకు మారుగా ఆశీర్వజావాగా. శ్రీ యేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా, నీ యొక్క పాపమాటిది నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్త బిచాలును, యేసుండు నాకు మారుగా ఆశీర్వచావాగా. శ్రీ యేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా, నానాధు రక్తమందున నేనామ్మేయుండినన్, నా దేవుని నిండు ప్రేమ నేనిందుజు చేదన్, యేసుండు నాకు మారుగా ఆశీర్వజావాగా. శ్రీ యేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా, నా ఆయుష్కాలమంతట నా సంత సంబదే, నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గాన మీది, యేసుండు నాకు మారుగా ఆశీర్వజావాగా. శ్రీ యేసు రక్తమేప్పుడు శ్రావి
చురాకుగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది 6వ రోజు 5వ భాగము సిలువ కార్యములు. సిలువ కార్యం విడుదల అనే ప్రసంగాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అనేకమైన ఇబ్బందుల్లో దాదాపు అన్ని కుటుంబాలు అలమటిస్తూ ఉంటాయి, భయభీతుల్లో ఉంటారు, చింత బాధలో ఉంటారు, ఏం చేయాలనో తోచని పరిస్థితుల్లో ఉంటారు. అనులైతే ఆత్మహత్య చేసుకుంటారు, విశ్వాసులకు అది వీలు కాదు కదా, ఎక్కడైనా పారిపోదామా అనుకుంటాడు. దావీదు మహారాజు కూడా, నేను ఒక గువ్వనై ఉంటే బాగుండు, నేను ఎగిరిపోదును, నేను ఒక చెట్టు మీద కూర్చొని ఏకాకిగా ఉంటే బాగుండు, నాకు ఈ బాధలన్నిటి నుండి నేను ఎగిరి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నాడు. 102వ కీర్తనలో మాట ఉంది, నేను ఒక అడవిలోని పగడి కంటే ఎలాగుండాలి, ఒక గూడబాతులాగా ఉండాలి, రెక్కలు ఉండాలి, నేను ఎగిరిపోవాలి ఈ సమస్యలన్నిటి నుండి. కానీ సిలువను ధ్యానించేవారు సమస్యల నుండి పారిపోరు, కానీ సమస్యలు నిటారుగా నిలబడి వారు సిలువను మోస్తూ, ప్రతి దినం కూడా సిలువను మోస్తూ, తమను తాము ఉపేక్షించుకొని గురి వైపు వారు సాగిపోతారు. దేవుని స్తోత్రం. సమస్యలు అందరికీ ఉంటుంది. నేను ఎప్పుడు చేస్తాను సమస్య చెప్తాను కదా, సమస్యలు లేని చోట ఎక్కడుందంటే నారాయణగూడలో ఒకటి ఉన్నది, బోయిగూడలో ఇంకోటి ఉంది, ఇంకా ఇలాంటి కొన్ని స్థలాల్లో నిశ్శబ్దంగా ఉంటుంది, సమస్యలే ఉండదు, అందరూ హాయిగా రెస్ట్ ఇన్ పీస్ అంటారు కదా. కానీ అలా కాదు, నీకు జీవము నీ మరి శరీరంలో ఉన్నంతసేపు తప్పకుండా నీకు పోరాటం ఉంటుంది. శరీరంతో పోరాడాలి, పాపంతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, చీకటి శక్తులతో పోరాడాలి. ఇది ఒక పెద్ద పోరాటం. అందుకే క్రైస్తవ జీవితం ఆరాటం కాదు, ఇదేమంటారు పోరాటం, పోరాటం అన్నట్టు. పోరాడాలి, పోరాడి పోరాడి గెలవాలి. కానీ పోరాటంలో నీ ఒంటరిగా లేవు, ప్రభు నీకు సదా తోడై ఉన్నాడు. ప్రభుతో కలిసి పోరాడుతున్నావు కాబట్టి విజయం నీకు తప్పకుండా లభిస్తుంది. అయితే పాత నిబంధనలు చూసినప్పుడు, కీర్తనలు కానీ మరి ఇతర వాక్య భాగాల్లో చూసినప్పుడు పోరాడినారు, పోరాడి దేవుని సహాయం ద్వారా గెలిచినారు. దావీదు పోరాడినాడు, ఎలుగుబంటితో పోరాడినాడు, సింహంతో పోరాడినాడు. అంటాడు మొదటి సమయాల గ్రంథం 17:37, నేను ఎలుగుబంటితో పోరాడినాను, సింహంతో పోరాడినాను, నా ప్రాణాన్ని దేవుడు కాపాడినాడు, నాకు గెలుపునిచ్చినాడు. అంటే పోరాటం. తర్వాత మీరు చూస్తారు 2వ రాజుల 20:6 హిజ్కియా రాజు మరణంతో పోరాడుతున్నాడు, మరణకరమైన రోగం వచ్చేసింది. అంటే అది క్యాన్సర్ అనుకుంటాను, అర్బుద రోగం అని అంటారు కదా, అది వచ్చింది రాజుకు. యెషయా ప్రవక్త అంటున్నాడు, నువ్వు మరణం అయిపోతావు, ఇక అయిపోయింది నీ దినాలు, నువ్వు మరణము గానున్నావు, నీళ్లు చక్కబెట్టుకో. అప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుస్సును ఇచ్చినాడు, రోగాన్ని బాగు చేసినాడు. అంటే రోగంతో పోరాడి దేవుని సహాయంతో ఆయుస్సు పెంచుకున్నాడు, రోగం వారి నుండి మరణం నుండి విడిపించబడినాడు. దేవుని స్తోత్రం. అలాగే ఇంకా చూసినప్పుడు దావీదు భక్తుడు అనేక సార్లు దుష్టుల చేతి నుండి విడిపింపబడినాడు. ప్రార్థనలో, దేవుని స్తుతించడంలో ముందుకుండి దేవుని సహాయం కోరినప్పుడు శత్రుల చేతిలో నుండి విడిపింపబడినాడు. విడుదల. నేను ఈరోజు మీకు పరిశుద్ధ గ్రంథం నుండి మరి సిలువ ధ్యాన దినాల్లో సిలువను కూడా ఆధారం చేసుకుని ఒక దేవుని బిడ్డకు దేవుని మీద ఆధారపడినప్పుడు విడుదల ఇస్తాడు దేవుడు. దేర్ విల్ బి ఏ గ్రేట్ డెలివరెన్స్ అన్నమాట. ఈరోజు మన అంశం డెలివరెన్స్, విడుదల. అనేక చిక్కుల్లో చిక్కుకుంటారు, కొన్నిసార్లు బుద్ధిహీనతతో చిక్కుకుంటారు. తెలివి దేవుడు ఇస్తే అడగాలి. నిన్నటి రోజు కూడా నేను అడిగిన, దేవా నాకు ఇంకా ఎక్కువ తెలియగాలి, ఇంకా జ్ఞానం కావాలి, ఇంకా అనేక కార్యాలు నీ కొరకు చేయాలి, నా ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ అందించాలి, నాకు ఇంకా షార్పన్ మై స్కిల్స్ లార్డ్ అని ప్రార్థించినాను. దేవుడు జ్ఞానం అడిగితే తప్పకుండా ఇస్తాడు, కానీ జ్ఞానం లేక అనేకమైన చిక్కుల్లో పడి కొట్టుమిట్టాడుతుంటారు. అయినా దేవుడు కనికరిస్తాడు. ఆపత్కాలమున నీవు మొరపెట్టు, ఆయన నిన్నేం చేస్తాడు, విడిపిస్తాడు. ఆపత్కాలమున నమ్ముకునదగిన సహాయకుడు. కాబట్టి మనం మొరపెట్టినప్పుడు ఎలా విడుదల పొందుతున్నాం? మీరు ఆలోచించాలి, ఒక దగ్గర కూర్చొని ఆలోచించండి. మీరు ఎన్ని కార్యాలు మరి ఎన్ని చిక్కుల నుండి విడిపింపబడాలని ప్రార్థించినప్పుడు విడుదల పొందినారు? అవన్నీ మీరు వీలుంటే రాసి పెడితే మీ విశ్వాసం చాలా పెరిగిపోతుంది.
అలాగే వాక్యంలో చూసినప్పుడు 56వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను ఆయన ఏం చేసినాడు, విడిపించినాడు, తప్పించినాడు, తప్పించినాడు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నన్ను ఏం చేస్తున్నాడు, తప్పిస్తున్నాడు. 91వ కీర్తన 14వ వచనంలో ఉంది, మరణము నుండి నా ప్రాణమును విడిపిస్తున్నాడు, సజీవుల దేశంలో మరి నన్ను నిలబెట్టినాడు అని ఇలాంటి పదాలు పరిశుద్ధ గ్రంథంలో మీరు కోకొల్లుగా చూస్తారు. ఇశ్రాయేల్ ప్రజలను మరి బంధకాల నుండి విడిపించినాడు. ఐగుప్తులు వారిని శ్రమ పెడుతున్నారు. ఫరో యొక్క బానిసత్వం నుండి దేవుడు తన ప్రజలను ఏం చేసినాడు, విడిపించినాడు. క్రొత్త నిబంధనలు వచ్చినప్పుడు పాపము, రోగము, శాపము, సాతాను యొక్క అవరోధాలు లేక ఆటంకాలు, నిందలు, దోషారోపణల నుండి విడిపిస్తున్నాడు. ఆయన విడుదలకు నాయకుడై ఉన్నాడు. అంటే దేవుడు తన ప్రజలను ఎందుకు విడిపిస్తున్నాడు? ఏదో ప్రజలకు దానికి అర్హులనే కాదు, నాట్ బికాస్ ద పీపుల్ ఆర్ డిజర్వ్డ్, గాడ్ ఈజ్ డెలివరింగ్. గాడ్స్ నేచర్ ఈజ్ టు డెలివర్ హిస్ పీపుల్. దేవుని స్తోత్రం. దేవుని అనేకమైన స్వభావాలు ఉన్నాయి, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఒక 1000 రాసి పుస్తకశాలలో పెట్టినాం కదా, 1000 నామములు అంటే ఒక్కొక్క స్వభావం అన్నమాట దేవుని. దాంట్లో ఒకటిది విడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, తప్పకుండా విడిపిస్తాడు. అయితే అది నీ అర్హత కాదు, నీ యోగ్యత కాదు, కానీ కేవలం తన అపారమైన కృప ప్రేమ చేత నువ్వు విడిపింపబడతావు. అయితే అందుకే 51వ కీర్తన మొదటి వచనం, పాపం చేసిన తర్వాత మరి చాలా బాధపడి దావీదు భక్తుడు రాస్తాడు కదా, దేవా నీ కరుణ చొప్పున నన్ను ఏమంటాడు, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నన్ను విడిపించి పాపం నుండి నన్ను క్షమించు, నన్ను కడుగు అంటాడు కదా. అలాగే మనము మరి పాత నిబంధనలు ఇవన్నీ చూస్తాం. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మరి రక్షణ కార్యము, విడుదల కార్యము కేవలము సిలువ ద్వారా మనకు అనుగ్రహింపబడిందని మనము గమనిస్తున్నాం. అంటే డెలివరెన్స్ ఫ్రమ్ సిన్ ఈజ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ డయింగ్ ఆన్ ద క్రాస్. అన్ని విడుదల మనం ధ్యానించినాం, అన్ని రకరకాల విడుదల. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీకు ఒక్కొక్క చెర ఉంటుంది, ఒక్కొక్క బంధకం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. వీటన్నిటి నుండి దేవుడు విడిపిస్తున్నాడు ప్రార్థన చేస్తుంటే. కానీ క్రొత్త నిబంధనలు వచ్చినప్పుడు పాపము నుండి విడిపించేదెవరు, కేవలము యేసుప్రభు. ఓన్లీ జీసస్ క్యాన్ డెలివర్ యూ ఫ్రమ్ యువర్ సిన్, ఓన్లీ జీసస్ క్యాన్ డెలివర్ యూ ఫ్రమ్ యువర్ కర్స్, ఓన్లీ జీసస్ క్యాన్ హీల్ యూ పర్ఫెక్ట్లీ. అంటే ఈ కార్యాలు మనం పాత నిబంధనలో చూసిన కార్యాలు, ఈ క్రొత్త నిబంధనలో యేసు దానికి కారకుడైపోయినాడు. మన విడుదలకు నాయకుడు, విడుదలకు కారకుడు యేసు ప్రభు. డెలివరెన్స్ కమ్స్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. అంటే మానవునికి సంభవించిన గొప్ప కీడులన్నిటిలో కూడా పాపం అనేది చాలా పెద్ద కీడని మనం గమనించాలి. దుష్ట శక్తులు, అది కూడా మానవుని ఎప్పుడు వెంటాడుతుంది, మరణం ఎప్పుడు వెంటాడుతుంది, తీర్పు కూడా మానవుల కొరకు సిద్ధపాటు ఉంది. వీటన్నిటి నుండి నిన్ను విడిపించడానికి యేసు ప్రభు సిలువలో వేలాడి తన ప్రాణం అర్పించినాడని మీరు తెలుసుకోవాలి. సిలువ ధ్యాన దినాల్లో అంటే నీవు దేవుని శక్తి ద్వారా మరి ఈ యుగ సంబంధమైన దుష్ట చర్యలన్నిటి నుండి కూడా విడిపింపబడి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నిత్య రాజ్యానికి వారసుడవైపోతున్నావు. అయితే గలతి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అపోస్తలైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఇక్కడ మన తండ్రి అయిన దేవుని చిత్తం ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలములో నుండి, దుష్టకాలము అంటే క్రింద ఫుట్నోట్లో ఏముంది, రెండు, దుష్ట యుగము నుండి అని ఉంది. అంటే ఇది ఒక దుష్ట యుగం అనమాట. ఈ దుష్టకాలము నుండి మనల్ని
మరి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునేను. అంటే ఎంత సో క్లియర్ ఇట్ ఈస్, అంటే తండ్రి అయిన దేవుడు మరి మనల్ని పాపులమైన మనల్ని ప్రేమించి తన కుమారుడైన పరిశుద్ధుడైన తన కుమారుని లోకాన్ని పంపి మన పాపానికి పరిహారము సిలువలో తన కుమారుడైన యేసుక్రీస్తు చెల్లించి ఆ పాప రుణాన్ని చెల్లించి మనకు విడుదల కలిగిందనమాట. వీఆర్ సెట్ ఫ్రీ. అంటే అవన్నీ మనము ఇన్ని దినాలు ధ్యానిస్తూనే ఉన్నాం. అంటే మనము చావవలసిన స్థాయిలో ప్రభు చనిపోయి పాపముల నుండి మనల్ని విడిపించి మనల్ని ఆ పాపపు బంధకాల నుండి స్వతంత్రులుగా చేసినాడు. సో వి బికేమ్ ఫ్రీ అన్నమాట. అందుకే గలతీలకు రాస్తూ మరొక మాట అంటాడు, మీరు స్వతంత్రులైనారు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి వాటి మాటికి పాపం చేస్తూ మళ్ళీ యు బికమ్ ఏ స్లేవ్ టు సిన్ కదా. మనము అందరం కూడా పాపం మీద ప్రభుత్వం చేయాలని ప్రభు కోరుతున్నాడు. వి షుడ్ రూల్ ఓవర్ సిన్. కానీ పాపానికి దాసోహములు అయిపోతారు. పాప నియమముకు విరుద్ధంగా మనము జీవించాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోమని అందుకే కదా మాటి మాటికి వాక్యంలో చూస్తాం. మనల్ని విడిపించినాడు ఈ దుష్ట యుగం నుండి, సాతాను బంధకాల నుండి, పాపపు కట్ల నుండి మనల్ని దేవుడు విడిపించిన తర్వాత, స్వాతంత్రం పొందిన తర్వాత, రక్షణ అనుభవం పొందిన తర్వాత తిరిగి మీరు ఈ స్వాతంత్రాన్ని అలక్ష్యం చేస్తూ క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రాన్ని మీరు పోగొట్టుకున్నారెందుకు? మీరు స్థిరముగా నిలవాలి. మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకోవద్దు అని అంటున్నాడు. చిక్కుకొనకుడి పాపం చేసినప్పుడు మళ్ళీ నీకు కట్లే, అగైన్ ఆ బంధకం అన్నమాట. ప్రతి పాపం ఒక బంధకం. ఎవ్రీ సిన్ ఇస్ ఎ చైన్. బంధకాలను ఉండాలని ఎవరు కోరుతారు? బుద్ధులేని వారు కోరుతారు. నీకు తెలుసు నీకు సంఖ్యలు పడతాయని, నీకు తెలుసు పాపం వల్ల వచ్చే జీతం మరణం అని, నీకు తెలుసు పాపానికి శిక్ష తప్పకుండా ఉంటుందని, నీకు తెలుసు పాపం నిన్ను పట్టుకుంటుందని కదా. నేను ఇంతకుముందు మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని 12 ప్రసంగాలు చేసినాను జిఎన్ గార్డెన్స్లో. నేను అప్పుడు ఒక ఉదాహరణ చెప్పినాను, కరెంటు తీగలు, కరెంటు ప్రవహిస్తుంది, ఆ తీగలు పోయి పట్టుకుంటే నీకు తప్పకుండా ఏం కొడుతుంది? షాక్ కొడుతుంది. తెలుసు నీకు షాక్ కొడుతుంది, మళ్ళా పట్టుకోవడానికి ప్రయత్నిస్తావు ఎందుకు? నీకు తెలుసు దేవుని శిక్ష వస్తుందని, దేవుని ఉగ్రత పాలవుతాం. అయినా కానీ మరి ఎందుకు? వై ఆర్ యు అటెంప్టింగ్ సచ్ థింగ్స్? అంటే బుద్ధి లేదని అర్థం. అందుకే ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకు కొన్నిసార్లు ఏం కలగజేస్తుంది? గుడితనం కలగజేస్తుంది. గుడితనం కలగజేసి చెయ్యరాని హేయ కార్యాలు చేయడానికి తెగిస్తావు. అన్నీ వింటావు వాక్యాలు, శిల్వ ధ్యానాలు 40 ప్రసంగాలు కూడా వింటావు. అయినా సాతాను ప్రేరణకు నువ్వు లొంగిపోతూ ఉంటావు. అప్పుడు నీకు శిక్ష తప్పకుండా లభిస్తుంది. కృప లభిస్తుందని మోసపోవద్దు. అందుకే మోసపోవద్దని మాటి మాటికి వాక్యంలో ఉంది. నువ్వు మోసపోతావు కొన్నిసార్లు, వస్తులే దేవుడు క్షమిస్తాడులే అని. కానీ ఆ పాపానికి ఉన్న చేదు ఫలం ఈ భూమి మీదనే, ఇంకెక్కడో కాదు, భూమి మీదనే నీకు ఆ ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. భక్తిహీనులకు ప్రతిఫలం ఉంది, నీతిమంతులకు కూడా భూమి మీద ప్రతిఫలం ఉందని వాక్యము సెలవిస్తుంది. కనుక ఒకసారి నువ్వు ఈ పాపపు బంధకాల నుండి విడిపింపబడిన తర్వాత మాటి మాటికి యేసు గాయములను రెచ్చగొట్టే రీతిగా పాపానికి బానిసలు కాకూడదని పౌలు భక్తుడు అంటున్నాడు. ఈ స్వాతంత్రము మీకు కలిగింది కదా సిలువలో, మీ బంధకాలన్నీ ఊడిపోయినాయి కదా, మీ కట్లన్నీ తెగిపోయినాయి కదా, ఆ పాప రుణాన్ని యేసు ప్రభు సిలువలో చెల్లించినాడు కదా, అయినా మీరు ఈ స్వాతంత్రం యొక్క విలువను గమనించకుండా మాటి మాటికి పాపం చేస్తూ మరి యేసు గాయములను మీరు రెచ్చగొట్టుతున్నారు అని ఒక దగ్గర ఉంది, అది మీకు చూపెట్టాలి. హెబ్రీ పత్రిక 6 తీయండి, హెబ్రీ పత్రిక 6. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిసం గురించిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పునను పునాది మరలవేయక క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదాం. లెట్ అస్ బికమ్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఎల్కేజీలో ఉండేవాడు ఎప్పుడు ఎల్కేజీలోనే ఉంటాడా? వాడు పీజీ చేరేంత వరకు అని ప్రయత్నం ఉంటుంది. నిర్జీవ క్రియలు మీరు విడిచిపెట్టాలి.
మరి సంపూర్ణమగుటకు సాగిపోవాలి అని అంటున్నాడు. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయదము. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల శిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యం. ఒకవేళ దేవుడు కనికరించినా తిరిగి నువ్వు మారు మనసు పొందడం అసాధ్యమని వాక్యము సెలవిస్తుంది. అంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ సచ్ పర్సన్స్ హు ఆర్ రిపీటెడ్లీ సిన్నింగ్ ఫర్ దెమ్ టు బికమ్ అగైన్ ఏ న్యూ క్రీచర్ ఇన్ ద లార్డ్. అంటే ఇక్కడ బహాటముగా వారు తెలిసి తెలిసి తప్పులు చేస్తూ తప్పిపోతూ దేవుని కుమారుని గాయాలను మాటి మాటికి రెచ్చగొడుతున్నారు, బహాటముగా మరీ మరీ సిలువ వేస్తున్నారు, ఆయనను అవమానపరుస్తున్నారు. గనుక అటివారు మారు మనసు పొందుట మరి తిరిగి వారు నూతనపరచబడుట అసాధ్యము అని వాక్యం లేదు. ఈ వాక్యం చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. వెనెవర్ యు ఆర్ టెంప్టెడ్ టు సిన్, నీవు పాపము చేయడానికి ప్రేరేపింపబడినప్పుడు వెంటనే ఈ మాట గుర్తు రావాలి శిలువ ధ్యానాల్లో. అయ్యో నేను మరల ప్రభువును శిలువకు అప్పగిస్తున్నానా, మాటి మాటికి ఆయన గాయాలను రెచ్చగొడుతున్నానా, తెలిసి తెలిసి నేను తప్పులు చేస్తున్నానా, నేను విడుదల పొందినాను కదా, డెలివరెన్స్ పొందినాను కదా, పాపం నుండి విడిపింపబడిన తర్వాత మరలా నేను ఎందుకు పాపం చేయాలి అంటే అందుకే కదా పేతురు తన పత్రికలు అంటూ అడగబడింది పంది. కానీ తిరిగి మురికి చూసినప్పుడు పందికి ఏమనిపిస్తుంది, తిరిగి పోయి ఊరలాలి దాంట్లోనే. అలా కాకుండా జాగ్రత్త పడాలి. అంటే ఇది ఆటనా పాటనా? అందుకే నాకు అసలు అర్థం కాదు ఈ కృప 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 అంటారు కదా, మరి ఈ హైపర్ గ్రేస్ టీచింగ్ అస్సలు నా మదిలో ఎంటర్ కాదు. ఎందుకంటే ఇజ్ ఇట్ ఏ జోక్, తమాషానా ఇది? నువ్వు ప్రభువును అంగీకరించిన తర్వాత ఆయన శిలువ బలియాగం గురించి ఆ విలువ గురించి ఆ మూల్యాన్ని చెల్లించినాడు అని అన్నీ తెలుసుకొని బుద్ధిపూర్వకంగా మరీ మరీ పాపం చేస్తూ దేవుడు తప్పిస్తాడులే మరలా నేను వెళ్తాను ప్రార్థన చేస్తాను నాకు విడుదల కలుగుతుంది, ఈరోజు విడుదల అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాను, మరీ మరీ నాకు డెలివరెన్స్ వస్తుందంటే మోసపోతారు. నీవు పాపమును జయించడానికి ఉన్న శక్తి పరిశుద్ధాత్మ ద్వారా పొందవలసిందే ఇంకా, ఎందుకంటే పరిశుద్ధాత్మను ఇచ్చినాడు కదా. మరి వై డోంట్ యూ యూజ్ ఇట్? ప్రతిసారి పాపం ప్రేరేపిస్తున్న పడిపోయినానండి, మళ్ళీ లేచినానండి, మళ్ళీ పడిపోతున్నానండి అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుంది నీ జీవితం. దాని చేదు ఫలాన్ని ఈ లోకంలో నేను అనుభవించి తీరుతావు. తిరిగి మరణమైన తర్వాత న్యాయపీఠం ఎదుట నిలబడాలని కూడా వాక్యంలో ఉంది కదా 2 కొరింథీ 5:10. నువ్వు శరీరంతో చేసిన ప్రతి కార్యం నువ్వు జవాబు చెప్పవలసిందే. అందుకే అంటే నీ దేహంతో నువ్వు పాపం చేయకూడదు. దేహం దేవుని ఆలయం, పరిశుద్ధాత్మక నిలయము. జానత్వానికి దూరంగా మీరు పారిపోండి. మీరు సిలువ రక్తం చేత సంధింపబడినారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తుకు కారు, మీరు దేవుని సొత్తైన ప్రజలు. అంటే ఆ యొక్క మరి భయము ఎప్పుడూ మనకు ఉండాలి. సిలువ ధ్యానాలకు వస్తున్నాము, ఒక మొక్కుబడిగా వస్తున్నాము, మరి అనాలోచితంగా ప్రభు బలులు తీసుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము, వాక్యం ఒక చెవి నుండి వింటున్నాము ఇంకో చెవి నుండి వదిలేస్తున్నాము. అది కుదరని పని దేవుని దగ్గర. ఎంతోమంది వాక్యం లేకుండా నశించిపోతున్నారు. ఎంతోమంది ఒక్కసారి కూడా యేసు ప్రభు గురించి వినకుండా వారు ఈ లోకం నుండి దాటిపోతున్నారు. నీకు ప్రతిరోజు వాక్యం నీ ఎంతకు వస్తుందంటే ఎంత భాగ్యం. ఇది ఒకసారి హల్లెలూయా చెప్తారా? సో మెనీ పీపుల్ ఆర్ పెరిషింగ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళకి యేసు ప్రభు ఎవరో తెలియదు, వాళ్ళకి శిరువ మరణం అంటే తెలియదు, పాప బలియాగం అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, విమోచన అంటే తెలియదు, విడుదల అంటే తెలియదు. అట్టివారి సంగతి ఏంటి? అందుకే వాక్యము వినుతున్న కొలది నీకు తీర్పు ఎక్కువగా ఉంటుందని నేనైతే వాక్యం ఆధారం చేసుకొని చెప్పగలను. ద మోర్ యూ హియర్ ద ట్రూత్, ద మోర్ జడ్జ్మెంట్ విల్ కమ్ అపాన్ యూ. అందుకే భయపడాలి. నీకు దేవుడిచ్చిన రక్షణను భయంతోనూ వణుకుతోనూ దాన్ని కొనసాగించాలను. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని రక్షణను అంత చులకగా తీసుకోకూడదు. ఇట్స్ నాట్ సో చీప్. అంటే అంత చవకగా రక్షింపబడిన తర్వాత కూడా నువ్వు మరి దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్నావంటే తప్పకుండా దాన్ని వెలకట్టాల్సి వస్తుంది. యేసుక్రీస్తు
తన రక్తాన్ని ధారపోసినాడు. నీ విలువ యేసు రక్తమంత విలువ. అది గొడ్లది ఎడ్లది మేకల రక్తం కాదు, అది పరిశుద్ధమైన రక్తం, విలువైన యేసు రక్తం, అమూల్యమైన రక్తం అని పేతు తన పత్రికలు అంటున్నాడు. వెలకట్టలేని రక్తం పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధ రక్తం చేత నువ్వు విమోచింపబడినావు, నువ్వైనా నేనైనా. కాబట్టి ఆ దైవ భయం మనకు ఎప్పుడు ఉండాలి. పాపము తెగించడానికి చేయడానికి తెగించకూడదు. దేవుని ఉగ్రతకు మనం పాత్రులము కాకూడదు. కొలసీ పత్రికలో కూడా పౌలు భక్తుడు అంటాడు, మీరు అవిధేయులు కాకూడదు. అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత తప్పకుండా వస్తుంది. ఇవెవరు చెప్పరు, ఎందుకంటే చేదుగా కఠినంగా బోధిస్తే మనుషులు రారని భయపడతారు. కానీ అట్టి భయం నాకైతే లేదు. ఇక్కడ ఒక్కరున్నా నేను ప్రసంగం చేస్తాను, ఇలాగే ఎవరు లేకున్నా ప్రసంగం చేస్తాను. అందుకొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. యోహాను అరణ్యంలో కేకలు వేస్తూ చెప్పినాడు కదా దేవుని తీర్పు గురించి. అరణ్యంలో కేక వేయి ఒకని శబ్దం. అక్కడ ఎవరు విన్నారో లేదో దేవుడెరు, అయినా జనసమూహంలో పరిగెత్తుకొని వచ్చినారట ఆయన శబ్దానికి. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా దేవుని విడలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎట్టి విధమైన విడుదలైనా అది యేసు క్రీస్తు ద్వారానే, సిలువలో నీ కొరకు బలియాగము చెందిన ప్రభు ద్వారానే నీకు కలుగుతుందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ద ఎటర్నల్ పనిష్మెంట్ ఫర్ సిన్, అంటే నిత్య నరకము నుండి నీకు విడుదల కలుగుతుంది. నువ్వు పాపం చేసి పాపం కట్టుకున్నావంటారు కదా, వాడు ఏం పాపం కట్టుకున్నాడో వాడి ప్రతిఫలం అనుభవిస్తున్నాడు అని అంటూ ఉంటాం మనం. ఈజీగా చెప్తుంటాం కదా ఈ మాటలన్నీ. కానీ పాపం అనేది కట్టుకోవడమే, కట్ట అనమాట. కట్టు టైట్ అయిపోతుంటుంది నీ చుట్టూ. ప్రతిసారి నువ్వు పాపం చేస్తున్నప్పుడు కట్ట అనమాట, కట్టి కట్టి కట్టి. ఆఖరిక కట్లతో నువ్వు ఎక్కడ పడతావు? నిత్య నరకంలో పడిపోతావు. అక్కడ ఏడుపును పండ్లు కొరకడం ఉంటుందంట. అక్కడ అగ్ని ఆదంట, పురుగు చావదంట. అంట కాదు, అది నిజమే. ఎందుకంటే అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. చప్పట్లతో దేవుని స్తుతిద్దామా? అంటే నిత్య నరకం అంటే కూడా చప్పట్లు కొడతారా మీరు? నిత్య నరకంలో మీరు పడబోతున్నారు పాపం చేసిన వారు. అది మాత్రం గమనించాలి. నిత్య జీవంలోకి ప్రతి విశ్వాసి కొనిపోబడుతున్నాడు. మరణమైన తర్వాత నిత్య జీవంలోకి వెళ్తున్నాడు. దానికి మీరు చప్పట్లు గట్టి కొట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 4:25 చూద్దాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అపరాధముల నిమిత్తము ఆయన సిలువకు అప్పగింపబడినాడు. తిరిగి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై ఆయన 3వ రోజు పునరుద్ధానుడైనాడు. నేటి వరకు కూడా సజీవుడై ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో మరొక మాట ఉంది, మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా మనల్ని ఆయన క్రీస్తుతో కూడా, దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినాడు. ఎఫెసీ 2వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇంత గొప్ప కార్యం అండి విడుదల. విడుదల డెలివరెన్స్ అన్నమాట. ప్రతి పాపికి సిలువలో ఎంత గొప్ప విడుదల. చచ్చిన వారం మనం. ఒక దగ్గర దావీదు అంటాడు కదా, నేను చచ్చిన కుక్కతో సమానం, చచ్చిన మిన్నల్లిని. అంటే ఐఎమ్ ఎ డెడ్ పర్సన్. అంటే పాపమునకొచ్చు జీతం ఏంటి? చావే. పాపమునకొచ్చు జీతం మరణమే. ఆ రుణాన్ని యేసుప్రభు చెల్లించి చచ్చిన నిన్ను దేవుడు క్రీస్తు తన శిలువ మరణం ద్వారా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు
మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలె స్వభావసిద్ధమైన దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంత అద్భుతమైన కార్యం. అందుకే మీరు క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండాలి. మీరు విడుదల పొందినారు, జీసస్ డెలివర్డ్ యూ ఫ్రమ్ యువర్ సిన్స్, మరి ఏ విధంగా ఉండాలి విశ్వాసి ఈ లోకంలో? దానికి కూడా జవాబు ఎఫెసి పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మాటి మాటికి చేయకండి పాపం. చేసిన తప్పే మళ్ళా మళ్ళా చేస్తారు, మళ్ళా కీడు అనుభవిస్తారు, మళ్ళా ఎన్ని శ్రమలు అనుభవిస్తారు. ఒక్కసారి పడిపోతావు, ఎన్నో పాఠాలు నేర్చుకుంటావు, మళ్ళా తిరిగి ఎందుకు పడతావు? పడితే నీకు అవమానం అని తెలుసు, దేవుని శిక్ష అని తెలుసు, ఉగ్రత అని తెలుసు, మళ్ళా ఎలాగ పడతావు? అంటే బుద్ధి లేదని అర్థం కదా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె ఒక్కసారి మీరు విడిపింపబడినారు, డెలివర్డ్ ఫ్రమ్ సిన్. పాపాత్మురాలైన స్త్రీతో కూడా యేసు ప్రభు ఏమంటాడంటే, ఎవరు నిన్ను శిక్షింపలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షింపను, కానీ ఇక మీదట నీవు పాపము చేయ. నువ్వు చేసినావు, చేసినావు, నువ్వు శిక్షకు పాత్ర, మరణ శిక్షని నీకు. అందరూ రాళ్ళు తెచ్చినారు, నిన్ను కొట్టి చంపుతారు, కానీ నేను విడిపించినాను నిన్ను. కానీ ప్రతిసారి నిన్ను విడిపిస్తానని మాటి మాటి పాపం చేసి నా దగ్గర తీసుకొని వస్తారని అనుకుంటున్నావా? అది కాని పని. ఇక మీదట నీవేం చేయకూడదు, పాపము చేయకూడదు. పుట్టు గుడ్డివానితో కూడా అదే మాట అంటాడు. నువ్వు ఒకప్పుడు గుడ్డివానివి, నువ్వు స్వస్థత పొందినావు, కానీ ఇక మీదట నీవు పాపము చేయకు. అంటే పాపం చేస్తే మళ్ళీ నీకు ఇదే అవస్థ వస్తుందని ప్రభు చెప్తున్నాడు. కనుక మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనేను. అలాగనే మీరు నువ్వు ప్రేమ కలిగి నడుచుకొనండి. ఆయన అర్పణ అయిపోయినాడంట, బలిగా అయిపోయినాడంట. ఎన్ని పేర్లు ఆయనకి ఇక్కడ ఉంది అంటే, మనల్ని పరిమళ వాసనగా చేయడానికి. పరిమళ వాసన ప్రతి శ్రమ కూడా మనకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. పరిమళ వాసన రావాలంటే ఎంత శ్రమ పడాలి? ఆ పువ్వులన్నీ తిరుమబడి అది అక్కడ ఉండి కదా ఆ పరిమళ వాసన సెంట్ అనేది ఉద్భవించేది. అంటే శ్రమల గుండా దేవుడు తన బిడ్డలను సిద్ధం చేసి అనేకులకు ఇంపుగా, ఇంపైన సువాసనగా, దేవునికి ఒక పరిమళ వాసనగా ఆయన మారుస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట ఇదే నేను తెలియజేస్తున్నాను. తర్వాత శోధనలు, కష్టాలు, దుఃఖము ఇవన్నీ సంభవించినప్పుడు కూడా నువ్వు ప్రభు పేరట ప్రార్థన చేసి విడుదల పొందుతున్నావు, విడుదల పొందుతున్నావు. డెఫినెట్లీ దెర్ ఇస్ పవర్ ఇన్ ప్రేయర్. నేను చెప్తున్నాను కదా, నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపము నిన్ను ప్రేరేపించిన, ఏదో శాపము నీ మీదకి వచ్చిన, ఏదో కీడు నీకు తగిలిన, ఏదో అస్వస్థతకు నీవు డాక్టర్స్ కూడా నయం చేయలేని రోగం నీకు తటస్థించిన, దెర్ ఇస్ ఆల్వేస్ డెలివరెన్స్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు నామంలో నీకు తప్పకుండా విడుదల ఉంది. కానీ దైవికమైన జ్ఞానం పొందుకోవాలి. ఎప్పుడు విడిపిస్తాడులే, ఎప్పుడు చేస్తాను పాపం, మళ్ళీ నాకు జబ్బు వస్తుంది, మళ్ళీ నేను మొరపెడితే నేను విడిపింపబడతాను, అలా కాదు. దేవుని వాక్య ప్రకారం ఉన్న జీవితం కావాలని కోరుకోవాలి. కొందరు అంటారు పరిశుద్ధులు ఎవ్వరు లేరు. నేను నమ్మను ఆ మాట. అందరూ పాపం చేసినారు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకున్నారు అన్నది. మరి తర్వాత నీకు రక్షణ ఎందుకైతే? నీకు పరిశుద్ధత పాటించడానికి నీకు శక్తి లేనప్పుడు నువ్వు ప్రతిసారి నువ్వు ఒక మానవుడవు, నువ్వు పప్పు చేపిస్తావు, పడతాను పడతానంటే ఇంకెందుకు ఈ వాక్యం? ఎందుకు ఆ రోషం లేదు నీకు పవిత్రంగా బ్రతకాలని? పరిశుద్ధుడు ఒక్కడే అంట, ఇంకెవరు పరిశుద్ధులు లేరంట. పరిశుద్ధంగా ఉండడానికే మనల్ని దేవుడు పిలిచినాడు. దేవుని స్తోత్రం చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. యు ఆర్ కాల్డ్ టు బి హోలీ. ఏం ప్రసంగాలు ఇవి? పాపం, అందరు పాపం చేస్తారట, ఎవరిలో పాపం లేదని చెప్పడానికి వీలు లేదంట. ఉండొచ్చు, కానీ క్రీస్తు నీతి ధరించుకున్నాము, మనం పరిశుద్ధులుగా పిలువబడినాము,
ఏర్పరచబడిన వంశము అనేది రాజులము యాజకులము దేవుని విలువైన సొత్తైన ప్రజలము పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెవర్ ప్రీచ్ సచ్ నాన్సెన్స్. ఎందుకంటే మనుషులు వాళ్ళు పాపానికే ఎప్పుడు సాతానుడు వారిని ప్రేరేపిస్తుంటే మనం ఇంకా కొద్దిగా ఎరువేసినట్టు ఉంటుంది. అది ఖచ్చితమైన బోధ చేయాలి, ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా జీవించాలి. అప్పుడే వస్తుంది ఆ ధైర్యం. నువ్వు తప్పు చేస్తే తప్పే బోధిస్తావు, నీలో బలహీనత ఉంటే బలహీనమైన మాటలే నీ నోటి నుండి వస్తుంది. అందుకే బోధకులు, సేవకులు, పాస్టర్లు ఎప్పుడు కూడా తమ్మును తాము పరీక్షించుకోవాలి. బోధకులకు కఠినమైన తీర్పు అని వాక్యంలో ఉంది. నువ్వు బోధ చేసినప్పుడు ప్రజలను నడిపిస్తున్నావు, దేవుని రాజ్యం వైపు మళ్ళిస్తున్నావు అని మర్చిపోకూడదు. యు హ్యావ్ టు ప్రీచ్ వాట్ ఈజ్ ఇన్ ద వర్డ్. ఎందుకంటే యేసు క్రీస్తు రక్తం అంతా చవకన మాటి మాటికి తప్పు చేసి పడిపోయి లేస్తూ, నేను పాపిని, నేను మానవుణ్ణి, నేను తప్పు చేస్తాను, ఇంకెందుకయ్యా నీకు ఈ సిలువ? సిలువలో ఏమీ మరి శక్తి లేదా? నిన్ను పాపం నుండి విడిపించాలనుకున్న శక్తి లేదా? కుక్క తన వాంతికి తిరిగినట్లు మరీ 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 పాపం చేయడం అంటే ఇంకా ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి? ఎందుకు ఈ ధ్యానాలు 40 రోజులు? యేసును సిలువకు మరీ మరీ కొట్టడమే మన పని? కానే కాదు, కానే కాదు. ప్రతిరోజు ప్రార్థనా జీవితం ద్వారా, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించడం ద్వారా, భక్తులతో సహవాసం ద్వారా, ప్రభు బలిని ఆచరించడం ద్వారా కడుగబడి 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 పరిశుద్ధపరచబడి దేవుని రాజ్యానికి ప్రతి విశ్వాసి చేరాలి. అదే మన గురి గమ్యమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా గట్టి చెప్పండి. హల్లెలూయా. అందుకే ఎంత విలువ చెల్లించినాడు, ఎంత ప్రెషియస్ థింగ్. నువ్వు ఇసుమంత బంగారం కొనుక్కొని ఎంత చక్కగా దాన్ని కాపాడుకుంటావు, దేని పోగొట్టుకోకుండా. కొద్ది బంగారం ఉందంటే అల్మారలో పెడతావు, ఇన్నర్ క్యాబినెట్లో పెడతావు, మళ్ళీ దానికి లాక్ ఇస్తావు. దానికి లాక్ ఉందా లేదా బయటికి పోతుంటే పట్టి చూస్తావు. ఇంకా పైన మళ్ళా మరి ఆ లాక్ను బట్టే వేలాడతావు, ఎందుకంటే ఉన్న బంగారము పోతుంది కదా దొంగలు పడితే. అంత పవిత్రంగా నువ్వు నశించిపోయే సువర్ణాన్ని కాపాడుకోగలుగుతున్నావంటే యేసు ప్రభు విలువ చెల్లించి తన ప్రాణాన్ని పెట్టి నీకు రక్షణ ఇస్తే అది కాపాడుకోవడం చేత కదా నీకు. తప్పకుండా దేవుడు తన వారిని కాపాడుటకు సమర్థుడు. దేవుని స్తోత్రం. భక్తులను శోధనలో నుండి తప్పించడానికి దేవుడు సమర్థుడని వాక్యంలో ఉంది. హల్లెలూయా. పాపమండి చేస్తామండి, దెబ్బలు పడతాయి. ఎందుకంటే ఈ లోకంలోనే ఉంది శిక్ష, తర్వాత ఇంకా నరక శిక్ష ఉంది. అంత సునాయాసంగా భక్తి జీవితాన్ని తీసుకోకూడదు, నేను ఇప్పుడే చెప్తున్నాను. దిస్ ఇస్ ఎ వార్నింగ్ ఫ్రమ్ ద లార్డ్. డోంట్ ప్లే విత్ ఫైర్. నీవు నిప్పుతో చెరగాటం ఆడకూడదు. నీ చూపులేమి, నీ ప్రవర్తనేమి, నీ జీవిత విధానం ఏంటి? నువ్వు కడగబడినావు. యు ఆర్ వాష్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యు కాంట్ ప్లే విత్ సిన్. అందుకే మనము వాక్యమును ఆధారం చేసుకుని నేర్చుకున్న భాగాలు అంటే ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెలివరెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఈజ్ అవైలబుల్ ఓన్లీ త్రూ ద జీసస్ క్రైస్ట్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. అంటే యేసు క్రీస్తు సిలువలో చేసిన ఆ సిలువ కార్యము లేక బలియాగము లేక ప్రాణార్పణ, దీని మూలానే మనకు ఈ గొప్ప విడుదల, ఈ గొప్ప స్వాతంత్రము లభించింది. కాబట్టి విలువైంది మన రక్షణ. ఉచితంగా రక్షణ పొందినామండి, కృపచేతనే రక్షణ పొందినాము. మనం చేసేది ఏమి లేదంటే, నువ్వు చేసేది ఏం లేదు, కానీ యేసు ప్రాణం పెట్టినాడా లేదా? నీకు ఉచితమే అది, నీకు లభించింది చాలా ఫ్రీగా. కానీ దాని కొరకు ఒక విలువ చెల్లించలేదా? ఒక మూల్యం చెల్లించలేదా యేసు ప్రభు? చెల్లించినాడు. దాన్ని కాలదన్నకూడదు. అందుకే కృపకు మూలముగు ఆత్మను మీరు వ్యర్థము చేయకూడదని మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, అది కూడా మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీ పత్రిక 26 నుండి, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపమునకు ఇక బలి ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూసే విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని ఇకను ఉండును.
ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఇద్దరు ముగ్గురు సాక్ష్యం మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును? క్వశ్చన్, అది మీరే జవాబు చెప్పాలి. దేవుని స్తోత్రం అంటే ఎంత విలువైంది నీకు సిలువలో లభించిన విడుదల. అయితే మరి శోధింపబడుతున్నాం కదా, ఏదాగు శోధన నుండి విడిపింపబడాలి. శోధన వస్తుందండి. మానవులుగా ఉన్నంత మటుకు ఈ శరీరంలో ఉన్నంత వేళ నీకు శోధనకు గురవుతుంది. శరీరాశ, లోకాశ, జీవపు డంబము, శరీర ఇచ్చలు ఇవన్నీ కలుగుతుంది. కానీ వీటిని జయించడానికి ఉన్న శక్తి యేసు రక్తం ద్వారా మనకు లభిస్తుంది. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరీక్షలు ఉంటాయి, పరీక్ష పాస్ కావాలి కదా మరి నువ్వు. పరీక్షలు ఉంటాయి, పరీక్షలు ఏందేముంటుంది? ఎంత పెద్ద పరీక్ష అయితే అంత పెద్ద డిగ్రీ నీకు లభిస్తుంది. పీజీ పాస్ అయినావంటే నీకు డాక్టరేట్ వస్తుంది. పిహెచ్డి చేస్తే డాక్టర్ అంటారు నిన్ను. ఎల్కేజీలో ఎల్కేజీ ప్రోగ్రెస్ రిపోర్టే నీకు వస్తుంది. కాబట్టి నీకు శోధన ఎక్కువగా ఉంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎక్కువగా సాతాను నిన్ను ప్రేరేపిస్తే ఎక్కువగా ప్రార్థనలో నువ్వు గడపాలి. అందుకే ఉపవాసం అనేది మన సంఘంలో చాలా మరి నేర్పిస్తూ ఉంటాం. ప్రార్థన మరి ఉపవాసం వల్ల నీకొచ్చే పోరాటం నుండి గెలుపు దేవుడు ఇస్తాడు, విడుదల అనుగ్రహిస్తాడు. విడుదల నీ కట్టు తెగిపోతుంది, పాపం నుండి మరి దేవుడు విడిపిస్తాడు, శోధన నుండి విడిపిస్తాడు. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. కొరింతీ సంఘములో విగ్రహారాధన ఎక్కువ ఉండింది, వ్యభిచారం ఎక్కువ ఉండిందని కొరింతీలకు రెండు పత్రికలు రాస్తాడు అపొస్తలైన పౌలు. మొదటి పత్రిక, రెండో పత్రిక. మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చూడండి 13వ వచనం, 1 Corinthians 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. గట్టిగా చెప్దామా, దేవుడు నమ్మదగినవాడు అని. దేవుడు నమ్మదగినవాడు. నిన్ను మార్గానికి పిలిచిన దేవుడు, తన కుమారుని యొక్క సహవాసంలోకి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నీకేదో శోధన వచ్చిందని చెప్పి నిన్ను బహిష్కరించడు, నిన్ను పడేయడు, నిన్ను శిక్షాదండనం చేత సరి చేసుకుంటాడు, నిన్ను మలుచుకుంటాడు. తన రక్తమిచ్చి సంపాదించినాడు కదా నిన్ను నన్ను, అంత చులకనగా నిన్ను పోగొట్టుకోడు. అందుకే దేవుడు నమ్మదగినవాడు. మీకు సాధారణంగా మనుషులకు కలిగే శోధనలు వస్తున్నాయి, మీరు భయపడవద్దు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయాడు. మీరు నీ చెయ్యి వదలడు అన్నమాట. అందుకే తోడుంటాడు. తండ్రితో ఒక చిన్న కుమారుడు లేక ఒక 3 ఏళ్ల బాలుడు నడుస్తుంటే ఆ తండ్రి ఎంత చక్కగా పట్టుకుంటాడు బాబును. తండ్రి చేతులు ఒప్పుకుంటూ నడుస్తూ ఆ బిడ్డను గుంటలో పడేస్తాడా? చేతులు పట్టుకుంటాడు, అరే గుంట ఉంది జాగ్రత్త అంటాడు. అరే అక్కడ మురికింది కాలు పెట్టక అంటాడు. అరే అక్కడ కుక్కు ఉంది కాటేస్తుంది అంటాడు. చెయ్యి వదలడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, నిన్ను వదలడు, నిన్ను ఎడబాయడు, నిన్ను బొత్తిగా నాశనము చేయడు. ఒక గాలితో నిండిన బంతి సిక్సర్ అయితే ఎంత ఎగురుతారండి, కానీ దేవుని మాటలు విన్నప్పుడు మీరు ఎగరాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగా చేయి. హల్లెలూయా. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కొన్ని చెడు ప్రేరణలు వస్తాయి. వాటన్నిటిని కూడా తప్పించుకోవడానికి దేవుడు నీకు మరి వాక్యాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, కాపర్లను ఇచ్చాడు, ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడు. నీతో మాట్లాడతాడు సజీవుడైన దేవుడు. నిన్ను అలాగూ వదిలిపెట్టాడు. దేవునికి స్తోత్రం. విడుదలకు నాయకుడు యేసు ప్రభు. ఆయన సిలువలో చేసిన సిలువ కార్యాల్లో విడుదల అని మనం ఈరోజు ధ్యానించినాం. విడిపిస్తున్నాడని చెప్పి పడడం కాదు, విడిపించిన వారు తమ జీవితాలు భద్రంగా కాపాడుకోవాలి. ప్రభు కృపచేత సాధ్యమే అది. దేవుడు నమ్మదగిన వాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట ఉంది, 12-17 వచనంలో. మీరు 6:10 నుండి రాసినాడు పౌలు భక్తుడు. సర్వాంగ కవచము ధరించుకొనుడి, రక్షణ అనే శివస్త్రాణము, నీతి అనే మైమరు, సత్యమనే దట్టి, విశ్వాసమనే డాలు, దేవుడి వాక్యమనే
రెండంచులు గల ఆత్మ ఖడ్గము, మరి సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు. అబద్ధికుడైన సాతానుడు మీలోతో అబద్ధాలు పలుకుతూ ఉంటాడు. అబద్ధములకు జనకుడైన సాతానుడు ఎప్పుడు పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. ఏం కాదులే, ఏం కాదు, అందరు పాపులే. అది నిజమా అబద్ధమా? అందరు పాపులే, పాపం అందరు చేస్తారండి అని అది సాతానుడు చెప్తున్నాడు. అది నిజమా అబద్ధమా? అబద్ధమా అది, అబద్ధమా అది. వాడు అబద్ధాలే చెప్తాడు. ఇప్పుడు నీకు పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు పిలువబడినావు, మర్చిపోకూడదు. యేసు రక్తము చేత కొనబడిన వాడు. ఆయన రక్తం అమూల్యమైంది, ప్రశస్తమైన రక్తం, పవిత్రమైన రక్తం చేత, అంత విలువైన రక్తం. అంటే యూ కాంట్ టేక్ సాల్వేషన్ ఫర్ గ్రాంటెడ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు డ్రైవ్ ఇన్ యూ. రక్షణను నీవు మరి చౌకగా ఎంచకుండా నీకు విలువ ఉందని, యూఆర్ బౌండ్ టు గో బై ద పాత్ ఆఫ్ రైటియస్నెస్. తప్పకుండా నీ బలహీనత ఎందు ఆయన శక్తి సంపూర్ణం చేస్తాడు అంటున్నాడు కదా పౌలు భక్తుడు. అంటున్నాడు, నేను బలహీనప్పుడే నేను పరిపూర్ణంగా ఉన్నాను, ఎందుకంటే ప్రభు యొక్క మహాశక్తి నాకు సహాయము చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీకు ఆత్మ ఖడ్గం ఉన్నది చేతిలో, అది రెండంచులు గల వాడి అయినా ఖడ్గం. దాంతో నువ్వు ఎదిరించు సాతాను, ప్రతిశోధన జయించు. మరెందుకు ఇంకా సర్వాంగ కవచం, విశ్వాసం అనే డాలు పట్టుకో. దుష్టుని అగ్నిబాణాలన్నీ కూడా ఏం చేయాలి, నువ్వు ఆర్పివేయడానికి శక్తి పొందుకోమంటున్నాడు. ప్రార్థనలో మెలకుగా ఉండమంటున్నాడు, ఆత్మలో ప్రార్థించమంటున్నాడు. ప్రే ఇన్ యువర్ స్పిరిట్, ప్రతి విధమైన ప్రార్థన చేయమంటున్నాడు, ప్రతి స్థలమందు ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకంటే నువ్వు అణిగిపోతావు పాపం చేత, దుష్టుడు అని చేస్తాడు, తప్పుడు బోధల చేత అణిగిపోతావు. జాగ్రత్త, నిట్టార్గా నిలబడు, పవిత్రంగా పరిశుద్ధంగా దైవ కార్యాలు చేస్తూ సాగిపో. అంతమరకు నమ్మకంగా ఉండు, మంచి పోరాటం పోరాడు. నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి, కాపాడుకోవాలి. నీ పరువుని ఏం చేయాలి, కడముట్టించాలి. మధ్యలో పడుతూ లేస్తూ కాదు, వడిగా పరిగెత్తు, క్రీస్తు వైపు చూడు. శిలువ వేయబడిన క్రీస్తును నీ గురి గమ్యంగా ఉంచుకో. పోరాడు, పోరాడు, ఫైట్ విత్ ద డెవిల్. ఎందుకంటే నీకు విడుదల, ఎంత గొప్ప విడుదల శిలువలో నీకు కలిగింది. అది భద్రంగా కాపాడుకోవాలి కదా, గురి యుద్ధకు చేరాలి కదా, బహుమానం పొందాలి కదా. నీ కొరకు ఏమి దాచబడి ఉందంట, నీతి కిరీటము దాచబడి ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు. నీకు చేతగానివన్నీ కూడా ఆయన నీ కొరకు చేసి పెడతాడు. రక్షణ కార్యాన్ని చేసి పెట్టినాడు, నిన్ను విడిపించడానికి కూడా సమర్థుడు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నల్లిగితివి వేసారితివి, నల్లిగితివి వేసారితివి. నాకై ప్రాణము పెట్టితివి, నాకై ప్రాణము పెట్టితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నల్లిగితివి విసారితివి, నల్లిగితివి విసారితివి. నాకై ప్రాణము పెట్టితివి, నాకై ప్రాణము పెట్టితివి. హల్లెలూయా. దేవాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. మాతో మాట్లాడినావు, నాతో మాట్లాడినావు, మా అందరితో మాట్లాడినావు ప్రభు. విలువైన నీ రక్షణను మేము భయంతో వణుకుతో కొనసాగించడానికి ఉన్న సహాయం దయచేయండి. విడిపించినావు నాయన, విడుదల అనే అంశం మీద మేము ధ్యానించినాము. పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి అనేక పర్యాయాలు మమ్మల్ని విడిపించినావు, విడిపించినావు. మేము సహించగలిగినంతకంటే ఎక్కువగా మమ్మల్ని శోధించలేదు ఎప్పుడు, ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడవు నాయన.
శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా మాకు అనుగ్రహిస్తున్నావు అన్నట్టు మేము మాటి మాటికి నిన్ను రెచ్చగొట్టి నీ సిలువ గాయాలు రేపడము అదెంత శిక్షకు పాత్రతోనైనా నీ ఉగ్రత మా మీద మేము ప్రభా పొందుకోకుండా సహాయం దయచేయండి. అవిధేయుల మీదకి ఉగ్రత తప్పకుండా వస్తుందన్నా. ఒక్క సంవత్సరం నుండి కరోనాతో ఎంత భయభ్రాంతులకు గురైనారు, అయినా బుద్ధి రాలేదు, నేను అయినా తెలియలేదు ఈ దేవుని ఉగ్రతని గమనించకుండా ఇంకా ఇంకా పాపం చేస్తూ చెల్లిపోతుంది. దేవుడు కృపామయుడు, అంతా నడిచిపోతుందని ఎంత మోసపోతున్నారు. ఇంకెందుకు ప్రభువ ఇలాగ పడుతూ లేస్తూ ఉంటే వాక్యం ఎందుకు, సిలువెందుకు, రక్తం ఎందుకు? ఆ తెలివి జ్ఞానం దయచేయండి. పరిశుద్ధులగుటకే మిమ్మల్ని నేను పిలుచుకున్నాను. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలంటున్నావు. ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నావు నాయన. మాకు ఈరోజు మీరు విన్నవించిన మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మా బ్రతుకులు మారాలి ప్రభువ. ఎంత విన్నా అదే పరిస్థితిలో ఉంటే ఏమి ప్రయోజనం? ఎంతమంది వాక్యం వినకుండా ప్రతిరోజు నరకానికి నెట్టి వేయబడుతున్నారు. వాక్యం విని దాని ప్రకారము మా జీవితాలు సరి చేసుకొని ప్రభువా మేము గురి యుద్ధకి పరిగెత్తి నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ఉన్న సహాయం మాకు దయచేయండి. దైవ భయం మాకందరికీ దయచేయండి. యేసు పరిశుద్ధనామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రండి పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 తారీఖు వరకు. సమయం 4:00 నుండి 7:00 వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030755 71 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 777777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగము నీయ వెను దీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెను దీతువా. Mm-hmm.
నీయనో క్రైస్తవా, వేడంగా ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ.